మార్కెట్లు ప్రతిరోజు సరికొత్త హయ్యర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటా పాజిటివ్ మొమెంటంలోనే అప్ ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉన్నాయి. సెన్సెక్స్ ని గమనించినట్లయితే సైకలాజికల్ లెవెల్ 60,000 అబోవ్ అయితే ఈరోజు సస్టైన్ అయ్యి అక్కడే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీని గమనించినట్లయితే ఈరోజు 17,900 అబోవ్ అయితే ట్రేడ్ అవుతా క్లోజ్ అవటం గమనించాము. ఇక 18,000 అనేది చాలా దగ్గరలో ఉన్న లెవెల్. ఇక నిఫ్టీ రేపు ఈ జోన్ ని టచ్ చేస్తుందా లేక ఏ జోన్ లో మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ని గమనించే అవకాశం ఉంది, ఒకవేళ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ఏ జోన్ లో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది అనేది ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకుని రేపటి ఎక్స్పైరీ డే ట్రేడ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ లో ఇంట్రా డే ట్రేడింగ్ లెవెల్స్ అనేది ఈ వీడియోలో ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బ్రహ్మ, వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈరోజు ట్రేడింగ్ కోసం నేను మనం చేసుకున్న అనాలిసిస్ని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని పైన కార్డ్స్లో ఉంచుతాను, వీలైతే చూడటానికి ట్రై చేయండి. నిఫ్టీలో నిన్న మనం అప్సైడ్ ట్రెండ్ లైన్తో పాటుగా 17,840 అనేది గమనిస్తున్నటువంటి రిజెక్షన్ జోన్ అని, ఈ జోన్ అబోవ్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే ఇది సపోర్ట్ కింద యాక్ట్ అయ్యి అప్సైడ్ మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తుందని, 18,000 ఏరియా అనేది అప్సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ అని, ఒకవేళ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు మనకు డౌన్ ఫాల్ అనేది రాదని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఇక ఈ రోజు మార్నింగ్ నిఫ్టీ స్ట్రాంగ్ పాజిటివ్ లో 18,050 అబోవ్ అయితే ఓపెన్ అయ్యి ఇక్కడే కొంత కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మొమెంటం అయితే కంటిన్యూ చేసింది. ఈరోజు హై 17,916 అయితే టచ్ చేసింది, 18,000 అయితే ఈరోజు టచ్ చేయలేదు. ఇక్కడ కొంత స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించడం జరిగింది. ఇక రేపు ఈ 18,000 ని టచ్ చేస్తుందా లేదా అనేది ఎక్కడ మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాము. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా గమనించినట్లయితే అప్సైడ్ మనకి 39,400 దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంటుందని, డౌన్ సైడ్ 39,100 దగ్గర సపోర్ట్ ఉంటుందని, ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే ఫాల్ ఉంటుందని, అప్పటి వరకు కొంత రేంజ్ బౌండ్ లేదా కన్సాలిడేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ పాజిటివ్లో ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత సెల్లింగ్ ని గమనించాము. ఓపెన్ అయిన తర్వాత కొంత ఫాల్ ని గమనించి 39,200 దగ్గర తిరిగి సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మొమెంటం అయితే కంటిన్యూ చేసింది. నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ కొంత ఎక్కువ శాతం రేంజ్ లోనే ట్రేడ్ అవుతా ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి ఈ రేంజ్ నైతే కొంత బ్రేక్ చేసినప్పటికీ మరలా తిరిగి 39,400 జోన్లోని ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీని గమనించినట్లయితే ఈరోజు హై రేపటికి స్ట్రాంగ్ రిజెక్షన్ జోను, రేపు గనక పాజిటివ్లో గ్యాప్అప్లో ఈరోజు హై అబోవ్ గనక ఓపెన్ అయినట్లయితే తప్పకుండా మనం టార్గెట్ని 18,000 అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేక ఒకవేళ నెగిటివ్లో గనక ఓపెన్ అయినట్లయితే ఈరోజు హై రేపటికి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనిస్తాము. ఇక డౌన్ సైడ్ మనకి 17,850 దగ్గర సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ ఫాల్ అయినట్లయితే. అలాగే ఇక్కడ రేపటికి కూడా కంటిన్యూస్గా స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ద్వారా కూడా రేపటికి మనము ఇంట్రాడే ట్రేడ్ అయ్యాలని గమనించే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్లోకి వచ్చినప్పుడు సపోర్ట్, ఈ జోన్లోకి వచ్చినప్పుడు రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 17,960 నుంచి 17,850 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. 17,965 అబోవ్ నుంచి 18,080 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 17,850 బిలో నుంచి 17,700 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. రేపు మార్నింగ్ నిఫ్టీ గనక పాజిటివ్లో గ్యాప్అప్లో ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఎక్కడ ఓపెన్ అయినా ఈ ట్రెండ్ లైన్ ద్వారా మనకి డౌన్ సైడ్కి వస్తూ ఉంటే సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే ఛాన్స్ గమనించి ఇక్కడ నుంచి అప్సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక 17,950 బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని టార్గెట్ని మనము 18,000 అబోవ్ వరకు గమనించే అవకాశం ఉంటుంది. అలాగే అప్సైడ్ కంటిన్యూ చేస్తా ఈ 18,050 అబోవ్కి వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ జోన్లో కొంత స్ట్రాంగ్గా రిజెక్ట్ అయ్యే ఛాన్సు రేపటికి మనం నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ జోన్కి వచ్చినప్పుడు.
ఒకవేళ ఈ జోన్లో కన్సాలిడేషన్ కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా మనకి కొంత స్ట్రాంగ్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18,100 అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటాము. ఇక 17,900 బిలో అనేది టార్గెట్, ఇది కూడా బ్రేక్ అయినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూస్గా 17,800 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రేపు కనుక భారీ గ్యాప్ అప్లో ఈ 18,000 అబో ఎక్కడ ఓపెన్ అయినా వెంటనే అప్సైడ్ ట్రేడ్ని కన్ఫర్మ్ చేసుకోవద్దు, ఖచ్చితంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒకవేళ రేపు మార్నింగ్ నెగిటివ్లో ఈ ఫస్ట్ జోన్లోనే డౌన్ సైడ్ ఎక్కడ ఓపెన్ అయినా 17,850 దగ్గరకు వచ్చేటప్పుడు కొంత సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే కొంత రేంజ్ బౌండ్ ట్రేడ్ కింద రేపు మళ్ళా నిఫ్టీ యాక్ట్ అయ్యే ఛాన్స్ గమనించవచ్చు. అలాగే 17,850 బ్రేక్ చేసి భారీ నెగిటివ్లో గనక ఓపెన్ అయినట్లయితే ఈ థర్డ్ జోన్లో అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో ఇక్కడ గనక రిజెక్షన్ గమనించినట్లయితే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ ఫస్ట్ జోన్ని గమనించాలనుకుంటున్నాను. రేపు మార్నింగ్ పాజిటివ్లో ఓపెన్ అయినట్లయితే అప్సైడ్ ట్రేడ్ అవుతా, ఎప్పుడైతే ఈ ఫస్ట్ జోన్లోకి మరలా తిరిగి నిఫ్టీ ఎంటర్ అవుతుందో కొంత ఫాల్ని గమనించే అవకాశం ఉంటుంది. లేదంటే డౌన్ సైడ్లో ఓపెన్ అయినట్లయితే ఈ ఫస్ట్ జోన్లో మార్నింగే 17,850 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ గమనిస్తాను. అలాగే ఈ థర్డ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేపు మార్నింగ్ భారీ గ్యాప్ డౌన్లో గనక ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు మనము డౌన్ సైడ్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకోము. అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత 17,850 దిగువన మనకి పుల్ బ్యాక్లో అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు రిజెక్షన్ కనుక గమనించినట్లయితే అప్పుడు కంటిన్యూస్గా రిజెక్షన్ అనేది గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 17,700 బిలో అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక గమనించినట్లయితే డౌన్ సైడ్ మనకి 17,900 అనేది పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్గా గమనిస్తూ ఉన్నాము. అంటే ఈ 17,900 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఇది బ్రేక్ అవనంత వరకు అప్సైడ్ మొమెంటం కంటిన్యూస్గా 18,000 అబోవ్ వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంది. అలాగే 17,800 జోన్లో ఈరోజు కాల్ సైడ్ అన్వైండింగ్ అయితే గమనించాము. కాబట్టి ఖచ్చితంగా రేపు కొంత అప్సైడ్ మొమెంటంలో గ్యాప్లో గనక ఓపెన్ అయినట్లయితే టార్గెట్ 18,000 అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అప్సైడ్కి వెళ్తూ ఉంటే 18,050 దగ్గర అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే డౌన్ సైడ్ 17,000 బిలోలో గనక నెగిటివ్లో ఓపెన్ అయ్యి డౌన్ ఫాల్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎక్కువగా డౌన్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు భారీ లెవెల్లో. కాబట్టి నేనైతే 17,900 నుంచి 18,050 ఈ 150 పాయింట్ జోన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలనుకుంటున్నాను. అలాగే రేపు మార్నింగ్ ఈ 17,900ని బ్రేక్ చేయనంత వరకు కొంత పాజిటివ్ మొమెంటంనే ఎక్స్పెక్ట్ చేస్తాము. 17,900ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో 17,850 దిగున మనకి పుల్ బ్యాక్లో రిజెక్షన్ కన్ఫర్మ్ అయితే ఇక ఫాల్ అనేది డౌన్ సైడ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కొంత కాన్సాలిడేషన్ కూడా గమనించే అవకాశం ఉంటుంది. అలాగే 17,900 అబోలో ట్రేడ్ అవుతూ ఉంటే 18,000 జోన్కి వచ్చే ముందు కొంత కాన్సాలిడేషన్ కూడా గమనించే అవకాశం ఉంటుంది. అలాగే 18,050 గనక బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే ఈ జోన్లో మనకి కొంత స్ట్రాంగ్ రిజెక్షన్ని తిరిగి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ డేస్లో ఈ జోన్లో అంటే 18,050 అబోవ్లో స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించాము. కాబట్టి ఈ జోన్లో చాలా జాగ్రత్తగా వాచ్ చేసి ఆచి చూసే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో గమనించినట్లయితే ఈరోజు హై 39,500 జోన్ అనేది రేపటికి గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్. ఈ రిజెక్షన్ జోన్ అబోవ్ పాజిటివ్లో గనక ఓపెన్ అయినట్లయితే దీన్ని మనం సపోర్ట్ జోన్ కింద ఎక్స్పెక్ట్ చేసి దీని దిగువన స్టాప్ లాస్ ఉంచుకొని అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాము. టార్గెట్ 39,700 అబోవ్ వరకు ఉంటుంది. ఇది కూడా బ్రేక్ చేసినట్లయితే 39,950 అబోవ్ వరకు సెకండ్ టార్గెట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగిటివ్లో గనక రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయినా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అవనంత వరకు ఫాల్ అనేది గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.
39,000 దిగువన మాత్రమే మనకి షార్ట్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు ఈ జోన్లో కొంత రేంజ్ బోన్ కూడా బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 39,500 నుంచి 39,740 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. 39,750 అబోవ్ నుంచి 39,950 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 39,500 బిలో నుంచి 39,100 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాం. రేపు మార్నింగ్ పాజిటివ్లోనే బ్యాంక్ నిఫ్టీ ఈ ఫస్ట్ జోన్లో కనుక ఓపెన్ అయినట్లయితే అప్సైడ్కి వస్తూ ఉంటే మొదట ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ని గమనించండి. అలాగే 39,750 దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి స్ట్రాంగ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్లో ఎక్కడ భారీ గ్యాపప్లో ఓపెన్ అయినా కొంత ఫాల్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి వెంటనే భారీ గ్యాపప్లో ఓపెన్ అయినట్లయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. అప్సైడ్ ట్రేడ్ ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఈ ఫస్ట్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ నెగిటివ్లోనే ఈ థర్డ్ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా మొదట ఈ ట్రెండ్ లైన్ ఎవోలో ట్రేడ్ అవుతున్నంతసేపు సపోర్ట్ని గమనిస్తాము. అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లు ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ గమనించినట్లయితే ఇక్కడ నుంచి అయితే డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటాము. 39,100 బిలో అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ అప్ లో గనక ఓపెన్ అయినా 39,750 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడే మనం ఈ సెకండ్ జోన్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీ గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం మనము టార్గెట్ ని 39,950 అబోవ్ అంటే దాదాపుగా 40,000 ఏరియా వరకు కూడా బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ 39,700 జోన్ లో ట్రేడ్ అవుతా ఉంటే మనం చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. దీని అబోవ్ సస్టైన్ అయితేనే అప్సైడ్ మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తుంది, లేదంటే ఇక్కడ తిరిగి స్ట్రాంగ్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ గమనించవచ్చు. ఇక 39,100 అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు కొంత రేంజ్ బోన్లోనే లేదా అప్సైడ్ మొమెంటంలోనే ట్రేడ్ అయ్యే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్ చైన్ ప్రకారం ఓపెన్ ఇంట్రెస్ట్ గమనించినట్లయితే 39,500 దిగువన మనకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా గమనిస్తూ ఉన్నాము. దీని ప్రకారము 39,500 నుంచి 39,300 జోన్ అనేది గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. అలాగే అప్సైడ్కి వెళుతూ ఉంటే 39,700 దగ్గర రిజెక్షన్ని మొదట ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ గమనిస్తూ ఉన్నాము. కాబట్టి రేపటికి మాత్రము ఈ 39,700 జోన్కి వచ్చి అంటే పాజిటివ్లో ఓపెన్ అయినా ఈ జోన్లో కొంత కన్సాలిడేషన్ తర్వాతే అప్సైడ్ మొమెంటమ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఇక్కడ మనము కొంత రిజెక్షన్నే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. ఒకవేళ రేపు నెగిటివ్లో 39,400 బిలో 39,300 జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా కొంత కన్సాలిడేషన్ తర్వాత కూడా సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ గమనించవచ్చు. కాబట్టి దీని ప్రకారం మనము 39,300 నుంచి 39,700 ఈ 400 పాయింట్ల జోన్ అయితే ఇక్కడ గమనిస్తున్నటువంటి రేంజ్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక దీని ప్రకారం మనము రేపు బ్యాంక్ నిఫ్టీ గనక పాజిటివ్లో ఓపెన్ అయ్యి అబోవ్కి వెళ్తా ఉంటే 39,700 జోన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. దీని అబోవ్ సస్టైన్ అవ్వనంత వరకు ఇక్కడ రిజెక్షన్ని గమనించి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే పాజిటివ్లో ఓపెన్ అవ్వకుండా నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి వస్తూ ఉంటే 39,300 బిలోలో సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి కొంత సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ జోన్లో నెగిటివ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తూ ఉంటే ఇక్కడ సపోర్ట్ని గమనించే అవకాశం ఎక్కువగా చూడొచ్చు. కాబట్టి ఈ జోన్ అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. నేనైతే 39,500 జోన్ అనేది కీలకమైన జోన్ కింద బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నాను. దీని అబోవ్ పాజిటివ్లో ఓపెన్ అయినట్లయితే సపోర్ట్ జోన్ కింద గమనించి అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ని 39,700 అబోవ్ వరకు గమనిస్తూ ఉంటాను. ఎప్పుడైతే అప్సైడ్ నుంచి డౌన్ సైడ్ 39,500 బ్రేక్ చేస్తుందో కొంత ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్నింగే నెగిటివ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతా ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ లేదా ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ 39,500 జోన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అవుతుందో ఇక్కడ నుంచి కొంత అప్సైడ్ మొమెంటమ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. రేంజ్ గమనించినట్లయితే 39,200 నుంచి 39,700 ఈ 500 పాయింట్ల జోన్ని కొంత కన్సాలిడేషన్ కమ్ రేంజ్ బౌండ్ జోన్ కింద బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి.
మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.